కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యుత్ బిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ చేసి నిరసన కార్యక్రమాలు చేపట్టింది. పార్లమెంట్లో కేంద్రం ప్రవేశపెట్టబోయే విద్యుత్ బిల్లుకు వ్యతిరేకంగా కడప జిల్లా పులివెందులలో విద్యుత్ చేయసి ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్రం మొండిగా కొత్త విద్యుత్ బిల్లును ప్రవేశపెడితే ఆగస్టు 10న దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలతో ఉద్యమిస్తామని విద్యుత్ సంఘం నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ వై అశోక్ బాబు, విద్యుత్ జేఏసీ జాయింట్ సెక్రటరీ జగన్మోహన్ రెడ్డి, అసోసియేషన్ సభ్యులు వేణుగోపాల్ రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. విద్యుత్ బిల్లును పార్లమెంట్లో రద్దు చేయాలని నినాదాలు చేశారు. ప్రవేశపెడుతున్నారు. దానికి అగేనెస్ట్ గా ప్రతి ఒక్క రాష్ట్రంలో ఆఫీస్ ఏదైతే కరెంట్ ఆఫీస్ సెంట్రల్ ఆఫీస్ కానీ డీఆర్సి కానీ డిస్కమ్ కానీ జనరేషన్ కానీ పవర్ సెక్టర్ ఎక్కడైతే ఉన్నారో అక్కడంతా రిలే కాకుండా ఈరోజు మంచి డెమాన్స్ట్రేషన్కు పిలుపునిచ్చారు. ఈ పిలుపు సప్లైస్ అంతా అటెండ్ అయినందుకు అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనకి ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ప్రతి ఒక్క రాష్ట్రంలో కొన్ని రాష్ట్రాలేమో వాళ్ళకు అనుకూలంగా ఇచ్చారు, కానీ మన రాష్ట్రాన్ని తీసుకుంటే తెలుగు రాష్ట్రాల పార్లమెంట్ ఉన్న లేటెస్ట్గా జరిగిన పార్లమెంట్ అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఎలక్ట్రిసిటీ బిల్లు తీర్మానం చేసి లెటర్ పూర్వకంగా మోడీ గారికి సమర్పించడం జరిగింది. కానీ అతను నా నియంత్రగా పరిపాలిస్తూ నేను ఇచ్చేదే నేను చేసేదాన్ని పెడుతున్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కసారి మోడీ తనకు ఇష్టం వచ్చినట్టే నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాబట్టి వీటిని సమర్థించుకోకుండా మనం వీటిని అపోజ్ చేస్తూ ఈరోజు మనము అదేవిధంగా ఆ బిల్లు ఏ రోజు అయితే ప్రవేశపెడతారో ఆ రోజు స్టేట్మెంట్ ఇస్తున్నారు, అది ఆలోచించని చెప్పారు. ప్రతి ఒక్క ఎంప్లాయీ దీంట్లో పాల్గొని ఈ బిల్లును రద్దు చేసే వరకు పోరాడాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మనకి ఇచ్చిన మొన్న ఈ రైతుకు వచ్చేసి మీటర్ పెట్టాలా, అది పెడితేనే నేను మీకు లోన్ ఇస్తున్నాను అని చెప్పి కొన్ని కండిషన్స్ మీద కూడా అప్లై చేస్తున్నాను. అతను మీకు ఇస్తేనే ఇస్తాను చెప్పి మన వాళ్ళు కొన్ని విషయాల్లో కూడా మనం ఏం చేయలేనప్పుడు కొన్ని విషయాలు కూడా కొన్ని సహకరించుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనం కూడా దీన్ని ప్రతి ఒక్కరు చెప్పాను, ఇది నాది అది వాళ్ళు చేస్తారంటే మేము చేస్తాను అనుకోకుండా ఇక్కడ సంస్థలో పనిచేసే ప్రతి ఉద్యోగం ఇది నాది నా స్వతహము, నేను కాపాడుకుంటే కదా నా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని నా దేశం భవిష్యత్తు బాగుంటుందని నా రాష్ట్రం భవిష్యత్తు బాగుంటుందని కోరుకోవాలి అందరూ. కాబట్టి ఎలక్ట్రిసిటీ పవర్ ముఖ్యంగా రైతులు ఇరలేజ్ చేస్తున్న ఫ్రీ పవర్ గురించి ఫ్రీ పవర్ ఏ విధంగా కట్ చేయాలన్న ఉద్దేశంతో మోడీ ప్రభుత్వం ఈ విధంగా నిర్ణయాలు తీసుకుంటుంది. రైతు అదేవిధంగా ఉన్నటువంటి మన జేఏసీ పిలుపు మేరకు ఏమైతే చెప్తారో వాటన్నిటినీ మనం సూచన తప్పకుండా పాటించి ఈ చేసే కార్యక్రమంలో విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సెక్రటరీ అయిన